నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ విశ్వవేదికపై మెరిసిన విశాఖ అంతర్జాతీయ అవార్డుల రేసులో సత్తా చాటిన జీవీఎంసీ అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం నిరంతర ప్రక్రియగా వాటి కూల్చివేతలు హెచ్బీ కాలనీ పంచాక్షరి శివాలయంలో వేద పాఠశాల ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి టిట్కో ఇళ్లలో లబ్ధిదారులకు తక్షణమే గృహప్రవేశం కల్పించాలి జీవీఎంసీని ముట్టడించిన టీడీపీ ఉక్కు భూములను పోస్కోపరం చేస్తే ఖబర్దార్ మోడీ సర్కార్కు సిపిఐ హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం మహావిశాఖకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది ప్రపంచ స్థాయి అవార్డుల రేసులో మూడో స్థానాన్ని దక్కించుకుంది స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్లో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది ప్రతిష్టాత్మక ఈ అవార్డు జీవీఎంసీకు లభించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విశ్వవేదికపై మహావిశాఖ మెరిసింది అంతర్జాతీయ అవార్డుల రేసులో సత్తా చాటింది ఆకర్షణ గ్రహోదాలో ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకున్న జీవీఎంసీ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి అవార్డును తన అమ్ములు పొదిలో చేర్చుకుంది స్పెయిన్లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ 2020లో మహావిశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది మూడో స్థానంలో నిలిచింది లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డు కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్లో పోటీ పడ్డాయి బీచ్ రోడ్లో 3.50 కోట్లతో నిర్మించిన ఆలెబిలిటీ పార్క్ లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డుకు పోటీ పడింది ఈ పోటీలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ తొలి స్థానంలో నిలువగా వివిధ రకాల బిల్లుల్ని చెల్లించే ప్రాజెక్టుతో టర్కీకి చెందిన ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది ఆలెబిలిటీ పార్క్ ప్రాజెక్టుతో మహావిశాఖ మూడో స్థానంలో నిలిచింది వచ్చే ఏడాదికి మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా జీవీఎంసీ ప్రయత్నిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల కేటగిరీస్ లో అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది కాంపిటీషన్ పెట్టి ఇట్స్ ఎ కాంపిటీటివ్ అవార్డ్ ఓన్లీ అండి మనం అప్లికేషన్ పెడితే మనల్ని స్క్రూటినైజ్ చేసిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు 7 రకాల కేటగిరీస్ లో అప్లికేషన్స్ పిలవడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా 7వ కేటగిరీ యాడ్ అయ్యింది కోవిడ్ కి సంబంధించింది అవి గాక లివింగ్ కండిషన్స్ మీద గావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు ఆ విధంగా 6 రకాల కేటగిరీస్ ప్లస్ కోవిడ్ లో వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది మనం కోవిడ్ తో పాటు లివింగ్ అండ్ యాక్సెసిబుల్ లైఫ్ అని చెప్పి కేటగిరీలో అంటే మన ఆల్ అబిలిటీస్ పార్క్ ని ఆ ప్రాజెక్ట్ ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే మనం ఆల్ అబిలిటీస్ పార్క్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కి కూడా పార్క్ యాక్సెస్ కానీ ప్లే ఏరియా యాక్సెస్ కానీ మామూలు పిల్లల కంటే ఏ విధంగా తక్కువ కారు వాళ్ళకి అది యాక్సెస్ అవ్వడంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు ఆర్ భయం పోగొట్టడం కావచ్చు లేదా వారికి ఆ గౌరవం ఇవ్వడం కావచ్చు దాంట్లో మనం మిగిలిన పిల్లలతో పాటు వీళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తాము అనే కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అది నచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాల్లో కూడా టాప్ 3 తీసుకున్నారు టాప్ 3 తీసుకున్న దాంట్లో మన విశాఖపట్నం ఆల్ అబిలిటీస్ ప్రాజెక్ట్ కూడా ఫైనలిస్ట్ అయింది ఇందులో 1, 2, 3 అనేది ఏం లేదు మూడిట్లో ఒకటి గెలుస్తుంది మిగిలిన రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి సో బ్రెజిల్ వారికి అవార్డు రావడం జరిగింది మనం షార్ట్ లిస్ట్ అయ్యాం ఇది ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నామంటే మన దేశం నుంచి మిగిలిన స్మార్ట్ సిటీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఫైనల్ లిస్ట్లో మనది మాత్రమే అయింది సో ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలోని ఏకైక నగరం అక్కడ ఫైనల్ లిస్ట్లోకి వెళ్ళిన ఏకైక నగరం అన్ని కేటగిరీస్ కలిపి కూడా ఏకైక నగరంగా
నిలిచింది కాబట్టి మన నగరానికి మన రాష్ట్రానికి కూడా గర్వకారణమైన విషయం ఆ విషయం మీ అందరితో పంచుకుందామని ఆల్ అబిలిటీస్ పార్క్ అనేది చాలా ఎగ్జాంపులరీ వర్క్ మీ లాస్ట్ ఇయర్ జరిగిన స్మార్ట్ సిటీ అవార్డ్స్ కాన్ఫరెన్స్ లో కూడా సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా దాన్ని చాలా మెచ్చుకున్నారు బీచ్ రోడ్ లో వైఎంసీఏ ఎదురుగా 3.50 కోట్లతో ఆల్ అబిలిటీ పార్క్ ను జీవీఎంసీ నిర్మించింది సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఆటలాడుకుని సంతోషంగా గడిపేలా ఈ పార్కును తీర్చిదిద్దింది పార్కులో క్లైంబింగ్ నెట్ పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్ ప్లేగ్రౌండ్ డ్రమ్స్ తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్స్కేప్లు ఉన్నాయి విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు దివ్యాంగులు కూడా సంతోషంగా గడిపేలా దేశంలో రూపొందించిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే కావటం విశేషం నగర పరిధిలో ఉన్న 6 జోన్లతో పాటు అనకాపల్లి భీమిలి జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం మోపుతోంది నిరంతర ప్రక్రియగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నప్పటికీ ఇప్పటివరకు తూతూమంత్రంగా సాగింది గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చే పనిని వేగవంతం చేశారు అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు ఇప్పటికే వివిధ జోన్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది టౌన్ ప్లానింగ్ సిబ్బందిని సరెండర్ చేశారు ఆ స్థానంలో 3 డీసీపీలు 1 ఏసీపీ 2 టీపీఎస్లు 3 టీపీఓలు 1 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ని కొత్తగా ఆ స్థానాల్లో ప్రభుత్వం నియమించింది నగర వ్యాప్తంగా కంచరపాలెం మర్రిపాలెం పైనాపిల్ కాలనీ చిన్నగదిలి దారపాలెం చిన్నవాల్తేర్ చిన్నముషిడివాడ సింహాచలం తదితర అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది విధి నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికే వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు గుర్తించారు ఉక్కుపాదం మోపుతోంది గతంలో 2015లో మరలా 2018లో ప్రభుత్వం అక్రమ కట్టడాలు చేసిన వారికి వెసులుబాటు కల్పిస్తూ భవనాల క్రమబద్ధీకరణ పథకం అమలు చేసింది ఈ బీపీఎస్ ద్వారా ఇప్పటివరకు 6167 దరఖాస్తులు రాగా వాటిలో 5188 ఆమోదం పొందగా 187 తిరస్కరించబడ్డాయి 453 పరిశీలనలో 213 దరఖాస్తులకు పేమెంట్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయగా 126 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నా అక్రమ నిర్మాణాలు జోరు తగ్గడం లేదు నగర నడిబొడ్డున ప్రధాన కూడళ్లలో అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు వాటికి ఎలాంటి ప్లాన్ అప్రూవల్ ఉండటం లేదు జీవీఎంసీ కమిషనర్ సృజన సీసీపీ విద్యుల్లత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతివాటానికి అలవాటు పడి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారని నగరవాసుల్లో విస్తృతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి కొత్తగా వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనిచేస్తారా లేదంటే పాత ఉద్యోగుల వలె చేతివాటానికి అలవాటు పడతారా వేచి చూడాల్సిందే ఫ్రీ డే ఐఎమ్ రిమూవింగ్ అనౌథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ లాస్ట్ 20 డేస్ గా చూడండి మీకు ప్రెస్ నోట్ వస్తుందో లేదో తెలియదు నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ గోయింగ్ ఇల్లీగల్ అనౌథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నేను ఒక 11 మందిని 15 డేస్ బ్యాక్ సరెండర్ చేశాను బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐదర్ అలిగేషన్స్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ రెండు కారణాల వల్ల కూడా దానివల్ల బెటర్ అంటే ఇట్స్ అ లెసన్ టు మై డిపార్ట్మెంట్ ఆల్సో దట్ అది ప్రజలు ఆర్ కొంతమంది తప్పు చేసేవాళ్ళు చేసినా ఎంత ఈక్వల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము డిపార్ట్మెంట్లో తప్పు చేసినా కానీ అంతే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము అని 11 మందిని కూడా సరెండర్ చేశాము సరెండరే ఎందుకు చేశారు సస్పెండ్ ఎందుకు చేయలేదంటే వేకెన్సీ ఏర్పాటు చేస్తే నాకు ఆల్టర్నేట్ ఉండదు సస్పెన్షన్ చేస్తే వేకెన్సీ ఉంటుంది సో నేను వాళ్ళని సస్పెండ్ చేయమని రికమెండ్ చేస్తూ సరెండర్ చేశాను వాళ్ళ ప్లేస్లో స్టేట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ బెటర్ పీపుల్ని వేయమని చెప్పాను వాళ్ళు కూడా జీవో వచ్చింది లాస్ట్ వీక్ దే ఆర్ ఆల్సో జాయినింగ్ చాలామంది ఈరోజు రేపట్లో జాయిన్ అయిపోతున్నారు వీ వాంట్ టు bring in discipline into in terms of town planning discipline into the department also discipline into the public also ee roju nen cheppin figure rape maarpochu
బికాజ్ ఈ రోజు నైట్ ఏమన్నా కడితే నిన్న చెప్పారుగా వేరే ఫిగర్ అనొచ్చు బట్ మేము యాప్ ఒకటి తయారు చేసుకొని చేసిన దాంట్లో వి హావ్ ఐడెంటిఫైడ్ 6700 యాజ్ ఆన్ టుడే సో వీల్ కీప్ ఐడెంటిఫైయింగ్ అది ఈ రోజుతో ఆగిపోకపోవచ్చు బికాజ్ అది జరుగుతుంటే మనం ఐడెంటిఫై చేయడం మా ఉద్యోగం అది మేము చేస్తూనే ఉంటాం సో ఇట్ కెనాట్ బి ఫిక్స్డ్ ఇంతకు ముందు 6600 ఆల్మోస్ట్ బీపీఎస్లో పెట్టారు అవన్నీ కూడా అనాథరైజ్డే వాటి తర్వాత 6700 వచ్చింది 12,000 దీంతో ఆగిపోతుందా కెనాట్ సే మా ఉద్యోగం మేము చేస్తూనే ఉంటాం చేసేవాళ్ళు చేస్తూనే ఉండొచ్చు వీళ్ళు మా ఉద్యోగం తీసేయటం వాటిని పదిహేను వార్డు హెచ్బీ కాలనీలో ఉన్న పంచాక్షరి శివాలయంలో వేద పాఠశాల ద్వారంను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక దేవాలయంలో ఇన్ని దేవుళ్లు ఉండటం హిందూ సాంప్రదాయంలోనే సాధ్యమన్నారు. ఇలాంటి ఆలయంలో దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, ఆలయ కమిటీ అధ్యక్షుడు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 15వ వార్డులో హెచ్బీ కాలనీలో మరి శివ పంచాయతన ఆలయం మరి మా గురువుగారు ప్రొఫెసర్ అయ్యన్న గారు వారు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వారంతా ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన టీచర్ అయినా కూడా మొత్తం నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి మరి సమాజంలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలని వారు మరి వారి కమిటీ సభ్యులందరూ కూడా గత 40 సంవత్సరాలుగా నేను కూడా మామూలు ఫస్ట్ టైం రావడం ఒకటే గుడి అనుకున్నాను కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఈ హెచ్బీ కాలనీలో ఉంటాం చాలా సంతోషం ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ భారతదేశం పుణ్యభూమి కర్మభూమి వేదభూమి మరి ఈ దేవాలయాల్లో రోజు నిత్యం జరిగేటువంటి దేవతార్చనల వల్ల సమాజంలో శాంతి కానీ సుఖం కానీ ప్రశాంతత కానీ ఉంటుంది మానవాళికి ఈ భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఆలయాలు ఎంతో ఉపయోగపడతాయి దానివల్లే మరి రోజున మనం సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషం కొనగలుగుతున్నారు వారి యొక్క వివిధ స్థాయిల్లో ఉన్న వివిధ ఆదాయం కూడా వివిధ రకాలలో ఉన్నప్పుడు అంటే దేవుని మీద భక్తి ఒక పాప భీతి ఉండబట్టే మనుషుల్ని మనం ఈరోజు కర్మసిద్ధంతో నమ్మబట్టే ఈ రోజున మనందరం సంతోషంగా ఉండగలుగుతాం అదే ప్రపంచ దేశాల్లో వాళ్ళంతా డబ్బులు సంపాదించినంత ఆస్తి సంపాదించిన అలాగే ఆ మానసిక ప్రశాంతత ఉండదు దానికి కారణం భక్తి లేకపోవడం ముఖ్యంగా మరి మా ఇక్కడ స్థానిక నాయకులు రాజుగారు కానీ మరి కమిటీ పెద్దలు కానీ టిట్కో ఇళ్లపై టీడీపీ పోరాటం చేయడంతో వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచిందని తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర ప్రభుత్వం కట్టిన గృహాలు వైసీపీ ఖాతాలో వేసుకోవడంపై నిరసిస్తూ టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ హయాంలో కట్టిన టిట్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 నెలల జగన్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో పేద ప్రజలకు ఇళ్లను నిర్మిస్తే జగన్ సీఎం అయ్యాక ఆ పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకూడదని పేద ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలపై టీడీపీ ఎక్కడా కోర్టుకు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకెంతకాలం మోసం చేస్తారనేది విశాఖపట్నంలో ఉన్న పేద ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తెలుగు యువత కమిటీతో ఈ యొక్క నిరసన ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారుగా 2,62,000 ఇల్లులు ఇటుక ఇల్లులు తయారై ఉన్నాయి. విశాఖపట్నంకి సంబంధించి 28,000 పైన తయారై ఉన్నాయి. వాళ్ళు కూడా పేదవాళ్ళు, ఇక్కడ ఉండే ప్రతి పేదవాడు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ పనిచేసుకొని ఏదో నివాసం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించాలి. ఆ సహకారంతోనే గతంలో టిట్కో ఇల్లు కట్టాం మా ప్రభుత్వంలో. కానీ ఈరోజు కట్టి 2 సంవత్సరాలు పైన అయింది. 500 రూపాయలు అయితే కానీ 12,500, 25,000 రూపాయలు కూడా కట్టి తద్వారా బ్యాంకు నుంచి 2,15,000, 3,15,000 కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజుకి పేద ప్రజలు వడ్డీలు కడుతున్నారు, ఈఎంఐలు కడుతున్నారు. అసలు నీకేంటి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేముంటే ఆ పేద ప్రజల గూడు కొట్టడానికి మీ ఉద్దేశంలో కనబడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను దక్షిణ కొరియా కార్పొరేట్ సంస్థ పోస్కోకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.
ఉక్కు భూములను పోస్కోకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పోస్కో ఒప్పందాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేయాలన్న కుట్రలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. ఒప్పందాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడ ఒక ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పారంటే వరుసలో నాలుగు భూములు కేటాయించారు. చాలా సారవంతమైన భూములు, ఇక్కడ ఇటువంటి పరిశ్రమ వస్తే చాలా నష్టం జరుగుతుంది స్థానికులకు అని చెప్పని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని కామ్రేడ్ అభయ్ సాహు ఆధ్వర్యంలోని ఒరిస్సాలోని పోస్కో గో బ్యాక్ ఉద్యమం చాలా తీవ్రమైనటువంటి స్థాయికి ఆ పోరాటం వెళ్ళింది. అంతర్జాతీయంగా కూడా ఆ పోరాటానికి ఒక గుర్తింపు వచ్చింది. దాంతో పోస్కో వెనక్కిపోయింది. వెనక్కిపోయి ఈ దేశం నుంచి పోతున్నటువంటి పోస్కోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి పోరాడి సాధించుకొని భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంతంలోని ఆంధ్రుల యొక్క పోరాటంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కోకి దారాదత్తం చేసేటటువంటి క్రమంలోని ఈరోజున ఒప్పందం, దొడ్డుదారిన ఒప్పందం చేసుకొని పోస్కో వాళ్ళు ఏది ఆటోమొబైల్ స్టీల్కి సంబంధించినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని అందజేస్తారు. మరింతగా విశాఖ ఉక్కు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పని కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పి ఈరోజు ఆంధ్రులు అందరూ కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానికం అందరూ కలిపి తెలుగు ప్రధానికం అంతా కలిపి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కోకి దారాదత్తం చేసేటటువంటి కుట్రల్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, సిటీ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. బ్యాంకులను జాతీయం చేయడం, విశిష్టమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పడం వంటి అనేక కార్యక్రమాలు ఇందిరాగాంధీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గొంప గోవింద్, వజ్రపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారని ఈరోజు మేమందరం కూడా ఆమెను గుర్తు చేసుకుని కొనియాడటం జరిగింది. ఆ రోజు బ్యాంకుల జాతీకరణ అవనివ్వండి, 16 సూత్రాల కార్యక్రమాన్ని అవనివ్వండి, ప్రజలకి కూడు గూడు గుడ్డ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి ఆదర్శం. ఆమె చూపించినటువంటి మార్గంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, మా పిసిసి అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కరోనాను కూడా లెక్క చేయకుండా అతను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి ఉత్సవాలను కూడా మేము నిర్వహించుకుని రాబోయే కాలంలో ఆమె చూపిన స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసుకుంటామని, కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉక్కు మహిళ అని ఎవరైనా ఉన్నారంటే ఉక్కు మహిళ ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారే. ఇందిరాగాంధీ గారు పరిపాలించినంత కాలం భారతదేశం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంది. ఏ పని చేసినా ఏం చేసిన ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ దేశం, ఎక్కడికి వెళ్ళినా వరల్డ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఉక్కు మహిళ అని ఎవరైనా అన్నారంటే మన భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఎన్నో సంస్కరణలు చేశారు. బ్యాంకులు, ముఖ్యంగా బ్యాంకులను అన్నింటిని ప్రజల్ని దోచుకుంటుంటే ఆ బ్యాంకులన్నీ జాతీయం చేశారు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా, యుద్ధాలు, 2 యుద్ధాలు ఉన్నాయంటే 2 యుద్ధాలు కూడా ఆవిడ, మనం పాకిస్తాన్ మీద జరిగిన 2 యుద్ధాల్లో కూడా మనం విజయం సాధించామంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారే. ఇందిరాగాంధీ గారు లేని లోటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శుభ్రంగా తెలుస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, డాక్టర్ సాకే శైలజానాథ్ గారి నాయకత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లుద్దని. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు నగరంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మి వార్డు పరిధి పెదజాలారిపేటలో పాదయాత్ర చేపట్టారు. పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగన్ సర్కార్ అభివృద్ది సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్ల సత్యవతి కూడా పాల్గొన్నారు. మరి ఈ నెల నవంబర్ 6వ తేదీన మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి మరి చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మొత్తం అన్ని జిల్లాల్లో మరి కార్యక్రమాలు పాదయాత్రలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మరి మన విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా 6వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలలు సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి 3648 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా చూసి తెలుసుకుని అవన్నీ కూడా మరి మేనిఫెస్టో తయారు చేసి అందులో పెట్టి మరి ఎలక్షన్లో గెలిచిన వెంటనే మన పథకాలన్నీ చేస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆయన సీఎం అయిన తర్వాత మరి నవరత్నాలు 9 పథకాలే కాకుండా నవశకంగా మరి పెట్టి ఇంకా 128 పథకాలు కూడా ప్రవేశపెట్టి అవన్నీ కూడా 90% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నప్పటి నుంచి రోజు మనకి ఇంటింట పండుగ అవుతుంది. ఎందుకంటే మనకు తెలియట్లేదు సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టారో తెలియదు, కానీ అన్ని సంక్షేమ పథకాలు 100కి 100% 1 ఇయర్ అవ్వకముందే మనకి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ఆయన 5 ఏళ్ల కాలంలో చేయలేనటువంటి పనులన్నీ 1 ఇయర్లో చేశారంటే ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకి 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఉన్నా సరే చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతామండి. అందరూ కూడా కడుపులో ఉన్న బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు కూడా ఆయన పెట్టే పథకాలకి అందరికీ ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా అసలు ఏం చెప్పాలంటే ఇంక అన్ని విధాలుగా ఆయన సహకరిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎన్నాళ్ళున్నా సరే మనకి చాలా చాలా ఆనందమేనండి. ఆయన సీట్లో కూర్చుని నుంచి రోజు మనకు పండగ జరుగుతుంది. జీవీఎంసీ పన్నుల వసూళ్లపై కరోనా ఎఫెక్ట్ పడింది. అయినా యంత్రాంగం దాన్ని లెక్క చేయకుండా పన్నుల వసూళ్లలో తనదైన కృషి సాగిస్తూ వస్తోంది. కరోనా నష్టాన్ని భర్తీ చేసే దిశగా జీవీఎంసీ ఆదాయ వనరుల సమీకరణపైన దృష్టి సారించింది. శతశాతం పన్నులు వసూలు చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ జాగాల పన్ను, నీటి ఛార్జీలు, కళ్యాణ మండపాలు, షాపులు, మార్కెట్ల నుంచి రావాల్సిన లీజు బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని గట్టిగా నిర్ణయించింది. పన్నులు కట్టడంలో ప్రజలు సహకరిస్తున్నారని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని కమిషనర్ సృజన ధీమా వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ ఇయర్లోనే వీ కుడ్ గివ్ ఆపర్చునిటీ, అంటే లాస్ట్ ఇయర్ పెట్టుకున్న టార్గెట్కి కలెక్షన్ అందుకే తగ్గింది. బట్ నౌ వీ హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఎట్. మనం లాస్ట్ ఇయర్ ఎంత కలెక్ట్ చేస్తున్నామో అంతే కలెక్ట్ చేస్తున్నాము, దాన్ని డ్రైవ్ పెట్టి చేస్తున్నాం. పీపుల్ ఆర్ ఆల్సో కోఆపరేటింగ్, అంటే వీఆర్ నాట్ హెరాసింగ్ ఎనీబడి ఫర్ సంథింగ్ అండ్యూ బికాస్ వీ హ్యావ్ టు రన్ ది సిటీ ఆల్సో. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సింది. కొంతమంది అయితే కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర మాత్రం కట్టనంటే కష్టం. ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డ్యూ టు ది కార్పొరేషన్, ఇట్ హ్యాస్ టు బి పేడ్ బై దెమ్. వీఆర్ ఫ్లెక్సిబుల్ ఓన్లీ. ఈ రోజు నాటికి కూడా వీ హ్యావ్ డన్ ఓన్లీ 50% కదా, వీ హ్యావ్ టైమ్. సో వీఆర్ అన్ని ఈ రోజే కట్టమని కూడా చెప్పట్లేదు. వీఆర్ గివింగ్ టైమ్ వేర్ ఎవర్ దే వాంట్ టైమ్, బట్ బై మార్చ్ వీ వాంట్ టు అచీవ్ ఆర్ టార్గెట్. చాలా సీజర్స్ చేస్తున్నాం, చైతన్య స్కూల్ కాలేజ్ లాంటివి ఏవో చాలా సీజర్స్ చేస్తున్నాము. అంటే అది చేస్తే కట్టేస్తారు. సో అంటే ప్యూనిటివ్ యాక్షన్ సమ్టైమ్స్ ఈస్ రిజల్టింగ్. సో వీ కీప్ డూయింగ్ దట్. మరీ ఎక్కువ టఫ్ నట్స్ ఉంటే మేము రెవెన్యూ రికవరీ కూడా పెడతామని చెప్పాము. అంత దూరం ఇంకా రాలేదు బికాస్ ఐ హ్యావ్ అనదర్ 5 మంత్స్. ఈ నెల 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వాణిని వినిపిస్తామని సీఐటియు రాష్ట్ర నాయకులు సుబ్బారావు తెలిపారు. గాజువాక సీఐటియు కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ వెట్టి చాకిరీలు చేస్తూనే జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అబ్కాస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, రమణ, రాజేంద్ర ప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏనాడో బ్రిటిష్ పాలన నుంచి సంపాదించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి కుదించి నాలుగుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే బడా పెట్టుబడిదారులకి ఈ యొక్క కార్మిక శ్రమను కట్టబెట్టే పనిలో ఆయన చాలా బిజీగా ఉండడం జరిగింది. మొన్నే వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టాడు. ఈవేళ వ్యవసాయదారులకు కానీ వ్యవసాయ కూలీలు కానీ భద్రత లేకుండా పోయింది. అంటే దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ కనీసం భద్రత లేదు, మొరగలు లేదు.
రెండో పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేవి మన దేశానికి పట్టుకోమలేదు. మరి జవహర్లాల్ నెహ్రూ టైంలో పంచవర్ష ప్రణాళికల పేరుతోటి ఆ రోజు ప్రభుత్వ రంగాన్ని ఎవడో కూడా సిద్ధంగా లేరు కాబట్టి రా మెటీరియల్ స్టీల్ కానీ విద్యుత్ కానీ కీలకం కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగాన్ని ఆయన ఏర్పాటు చేశాను. ఆ ఏర్పాటైనటువంటిది ఈరోజు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే మన దేశానికి కూడా ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అదే కార్మికులుగాను ప్రజలు 190 మంది శ్రమజీవులు ఓట్లు లేకుండా నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు, చంద్రబాబు ఎక్కడున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నాడు, ఎవడైనా ఐడియాలకు ఒకసారి ప్రజలు ఓటేస్తే ఈ ప్రజలే ఓటేసింది. ఎవరైతే శ్రమ పడుతున్నారో దేశం సృష్టిస్తారో వాళ్ళే ఓటర్స్ కూడా. అట్లాంటి ఓట్లు పెట్టుకెళ్ళి అంబానీకి అదానీకి సేవ చేసి కార్మికుల్ని కష్టజీవులు పొట్టగొడితే మరి ఎట్లా దీన్ని ఎదుర్కోకపోతే అనేది మనం ముందున్న సమస్య. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఇది 3వ దేశవ్యాప్తమైన సమ్మె. రేపు నవంబర్ 26 జరిగే సమ్మెను కూడా పెద్ద ఎత్తున కష్టజీవులు కార్మికులు ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వవేదికపై మెరిసిన విశాఖ, అంతర్జాతీయ అవార్డుల రేసులో సత్తా చాటిన జీవీఎంసీ. అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం, నిరంతర ప్రక్రియగా వాటి కూల్చివేతలు. హెచ్బీ కాలనీ పంచాక్షరి శివాలయంలో వేద పాఠశాల ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులకు తక్షణమే గృహప్రవేశం కల్పించాలి, జీవీఎంసీని ముట్టడించిన టీడీపీ. ఉక్కు భూములను పోస్కోపరం చేస్తే ఖబర్దార్, మోడీ సర్కార్కు సిపిఐ హెచ్చరిక. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.